సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చర్చించ జరిగిందా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు వైసీపీకి కంచుకోట కడప జిల్లా అని అంటుంటాం. మీరు చూసి ఉండదు, కంచుకోట ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తూ వచ్చింది అని. ఒకవేళ వస్తే ఎలా ఉండే పరిస్థితి? నాకు తెలిసి వస్తే కన రెండు చోట్ల ఓడిపోవడం జరుగుతుంది వైకాపా. ఎందుకంటే మీరు మన ఎన్నికలప్పుడే చూశారు, మొత్తం కడప జిల్లాలో 7 అసెంబ్లీలకు గాను 2 వచ్చాయి, కడప అండ్ ఇది పులివెందుల అండ్ బద్వేలు. మిగతా ఒకటి బీజేపీకి వచ్చింది, 4 వచ్చేసి టీడీపీకి వచ్చాయి. కాబట్టి 7 2 వచ్చాయి, 5 ఓడిపోవడం జరిగింది. ఆ గెలిచిన చోట కూడా వచ్చేసి ఇప్పుడు పులివెందుల్లో మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి గతంలో వచ్చేసి 90,000 పై చులుకున్నది, ఈసారి 61,687, ఒక 30,000 ఓట్లు తగ్గింది. అప్పుడేమి, అప్పుడు వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళా అధికారంలోకి వస్తాడేమో, 170 వస్తాము వస్తాయి అనే చెప్పే మూమెంట్ లో 30,000 ఓట్ల తగ్గింది. అంటే పార్లమెంట్ కుడుక అవినాష్ కు వచ్చేసి కడప పార్లమెంట్ కు 2019 3 లక్షల పైచులకు వచ్చింది, 62,695 వచ్చింది. కాబట్టి అందులో కూడా 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో టీడీపీకి మెజార్టీ వచ్చింది. ఓన్లీ పులివెందుల అండ్ బద్వేలో మాత్రమే ఎంపీ సీట్లలో మెజార్టీ వచ్చింది. పులివెందులతో భారీ మెజార్టీ రావడంతో బయట పని లేకుంటే అది కడప సీటు ఓడిపోయింది అది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా అధికారంలో లేదు, వచ్చి ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినా ఏం చేయాలా, ఏం చేసేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్న రీజన్ లేదు, ఎందుకు వచ్చేసి ఎమ్మెల్యేకి రిజైన్ చేయడం ఎందుకు, ఎంపీకి పోటీ చేయడం ఎందుకు, దానికి రీజన్ లేదు. కాబట్టి ఇంకా ఇలా అంటే ఒకటి తులసిరెడ్డి గారు ఇక్కడ నేను ఏమంటానంటే, రీజన్ లేదు అనే దానికన్నా, సో ఎంపీగా పోటీ చేసి గెలిచి ఢిల్లీకి వెళితే ఢిల్లీలో ఎన్డీఏకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్డీఏకి దగ్గర ఉండే అవకాశము, ఇప్పుడు ఆ కేసులు ఆ భయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. సో అందుకనే ఈ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ పెద్దలకు దగ్గర అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారనేది అంటున్నారు. ఇప్పుడు పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుని కంటే ఎంపీ పదవి ఎక్కువ, అలాంటి వాళ్ళకు 11 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 4 ఉన్నారు, ఆ 10 ఎంపీలు ప్లస్ పార్టీ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రిగా దీనికంటే ఈయన వచ్చేసి ఒక ఎంపీగా అడిషనల్ వస్తాను ఏమొస్తుంది వచ్చేసి. కాబట్టి అది మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఢిల్లీ ఏమైనా వచ్చేసి సప్త సముద్రాల అవతల కాకుల దూరని కారడం ఏమైనా ఉందా? 2 గంటలు ఎప్పుడు పోవచ్చు ఢిల్లీకి, ఎప్పుడు పోకూడదు పోవాలనుకుంటే, ఢిల్లీలో పోతే నివాసం ఏమైనా ఎంపీ క్వార్టర్స్ ఏ కావాలా, ఏమైనా ఉంటే దానికి స్థలం ఉండదా, ఏమైనా అపాయింట్మెంట్ కావాలంటే ఎంపీతో ఉంటేనే అపాయింట్మెంట్ వస్తుందా? మాజీ ముఖ్యమంత్రిగా 11 మంది రాజ్యసభ, 4 ఎంపీలు ఉన్న లోక్సభ ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షునిగా కంటే ఇదేమి ఎక్కువ వచ్చేసేసి, అది చాలా మంది ఏదో అంటున్నారు కానీ దానికి సంబంధమే లేదు. కేసు ఎంపీకి అడిషనల్ అడ్వాంటేజ్ ఉండదు, ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎంపీకి ఎంతో ఎమ్మెల్యేకి ఎంతో మామూలు మనిషికి అంతే. కాకపోతే ఉంటే అరెస్ట్ చేసినా స్పీకర్ కి ఇంటిమేట్ చేస్తారు అంతే, నేను 6 అమ్మే ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యునిగా. కాబట్టి దానికి ప్రోటోకాల్ ప్రకారంగా ఎంపీకి ఎమ్మెల్యేకు కేసులకు సంబంధించి సామాన్య సిటిజన్కు ఏం తేడా ఉండదు, ఎవరినైనా ఆ చట్టమే చేస్తుంది. కాకపోతే అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ స్పీకర్ కు చైర్మన్ కు ఇంటిమేట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత అంతేగాని. కాబట్టి అది ఆ రీజన్ కరెక్ట్ కాదు. ఒకసారి ఎంపీగా పోతే రాష్ట్రాన్ని వదులుకున్నట్టే, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ లోకి వచ్చేసి నువ్వు ఫీల్డ్ లో లేనట్టే. లేదు, ఇప్పుడు నేను ఇంతకుముందు చర్చ లేకుండా, ఇప్పుడు ఇంట్లో ఎక్కడో దగ్గర చర్చ జరిగింది, చర్చ లేకుండా ఈ రకంగా బయటకు రాదని అనుకోను. చూద్దాం ఏం చెప్తావు జగదీష్ గారు.